మూడో రోజు దీక్షలో భాగంగా వరంగల్ రూరల్ జిల్లా వర్ధన్నపేట మండల కేంద్రంలో తహసీల్దార్ కార్యాలయం ముందు మందకృష్ణ మాదయ్య గారి పిలుపు మేరకు దళిత బంధు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఇంటికి 10 లక్షల రూపాయల చొప్పున అందించాలని డిమాండ్ చేస్తూ మహాదీక్ష కార్యక్రమం చేపట్టడం జరిగింది। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వరంగల్ రూరల్ జిల్లా ఎంఆర్పిఎస్ మాజీ అధ్యక్షులు మహేంద్ర హాజరి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో దళిత 59 పొలాలకు ప్రతి ఇంటికి 10 లక్షల రూపాయల చొప్పున దళిత బంధు పథకం అమలు చేయాలని దీక్ష కార్యక్రమం ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం చెల్లించి నిర్ణయం తీసుకోకపోతే ప్రతి నియోజకవర్గ అంతటా పాదయాత్ర రూపేణా ప్రతి దళిత వాడలో దళితులను చైతన్యపరిచి దళితులకు రావాల్సిన దళిత బంధు సాధించుకుంటామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు। ఈ కార్యక్రమంలో దళిత బంధు మహాదీక్షకు మద్దతుగా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షు సత్యం వర్కింగ్ ప్రెసిడెంట్ జక్కి శ్రీకాంత్ ఎంఆర్పిఎస్ మండల ఇన్ఛార్జ్ సీనపల్లి రాజు మాదిగ బిక్షపతి మల్లేష్ ఎల్లమ్మ మాదయ్య కృష్ణన్న సుగుణ మల్లన్న తదితరులు పాల్గొన్నారు। శ్రీ మందకృష్ణ మాదయ్య గారి పిలుపు మేరకు తెలంగాణ రాష్ట్రంలోని అన్ని మండల కేంద్రాల్లో దీక్ష చేస్తూ మూడో రోజు దీక్షలో భాగంగా వర్ధన్నపేటలో ఈరోజు దళిత బంధు అమలు చేయటకై ఆ దళిత బంధుని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి కుటుంబానికి అందే విధంగా కార్యక్రమంలో భాగంగా మీ ముందుకు వర్ధన్నపేట మండల కేంద్రం తీసుకురండి రాష్ట్ర ప్రభుత్వానికి ఒకటి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం। అయ్యా ముఖ్యమంత్రి కేసీఆర్ దళితుల ఓట్లు వేసుకొని దళితులకు మోసపూరితమైన మాటలు చెప్పి దళితులే నాకు వెన్నుదన్నని చెప్పి అనేక దాపాలు ఓట్లు వేసుకొని గద్దెనెక్కిన సందర్భం కూడా ఒకటి గుర్తు చేస్తూ ఉన్నాం। దళితులే ముఖ్యమంత్రి అని అదే రీతిలో దళితులే ముఖ్యమంత్రి అని దళితులకు 3 ఎకరాల భూమి అని అదే రీతిలో 2 గదుల పడక డబుల్ బెడ్రూమ్ అని దళితులని మోసపూరితమైన వాగ్దానాలు చేసి ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఈ తెలంగాణ సంబంధించిన ముఖ్యమంత్రి కేసీఆర్ దళితులకు దగా చేసిన సందర్భం కూడా గుర్తు చేస్తా ఉన్నాం। ఆ దగా సరిపోక దళితులను దగా చేసిన సందర్భము సరిపోక మరోసారి దళితులను మోసం చేయడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ పెద్ద ఎత్తున కుట్ర చేయడం జరుగుతూ ఉంది। కాబట్టి ఇవాళ హుజరాబాద్ ఉప ఎన్నిక జరుగుతూ ఉంటే 45,000 ఓట్లు దళితులే ఉన్నాయి కానీ ఆ ఓట్లని గొప్ప గుట్టగా వేసుకోవాలని కుట్రలో భాగంగా ఇలా దళిత బంధు అనే ఓ పథకాన్ని తీసుకొచ్చి ఇలా ముఖ్యమంత్రి కేసీఆర్ దళితులు మరోసారి పొందడానికి ప్రయత్నం జరుగుతూ ఉంది। కాబట్టి ముఖ్యమంత్రి ఇలా మేము వర్ధన్నపేట తీసుకోవాలని మిమ్మల్ని ఒకటి డిమాండ్ చేస్తూ ఉన్నాం। మీకు దళితుల పైన ప్రేమ ఉంటే మీకు దళితుల పైన ఏమైనా కనికరం హైదరాబాద్ కార్మికులున్నటువంటి అన్ని కుటుంబాలకు దళితుల ఉపకులాల యాభై కులాలకి పెద్ద ఎత్తున మీరు అక్కడ కులాలని ఎవరిని మినహాయించకుండా ప్రతి ఒక్క కుటుంబానికి 10 లక్షల రూపాయల చొప్పున ఆ యొక్క రూపాయల చొప్పున ప్రతి ఒక్క కుటుంబానికి మీరు డబ్బులు సాయం చేయాలని గుర్తు చేస్తా ఉన్నాం। అంతేకాకుండా హుజరాబాద్ అయిన తర్వాత 11వ తారీఖు ఉండాలి ప్రతి జిల్లా నుండి ప్రతి మండలం ఉండాలి ప్రతి గ్రామం ఉండాలి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున అన్ని కుటుంబాలకి దళిత బంధు వర్తింపజేసడానికి ప్రతి కుటుంబానికి 5 లక్షల రూపాయల చొప్పున సాయం చేసి ఆ కుటుంబాలను ఆదుకోవాలని మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం। ఏదైతే రైతు బంధు పేరుతోటి రైతుల ఖాతాలు ఆ గుంటనుండని 1000 ఎకరాలున్నటువంటి రైతులకి ఇలా రైతు బంధు పడుతూ ఉంది ఆ రీతిలోనే దళిత బంధు పేరు పెట్టిన పథకాన్ని కూడా అన్ని వర్గాలకు కూడా ఉన్నటువంటి ఆ యొక్క దళితులు ఉన్నట్టు ఎవరిని మినహాయించకుండా ప్రతి ఒక్క దళితుడికి అందే రీతిలో మీరు ప్రణాళిక సిద్ధం చేయాలని గుర్తు చేస్తా ఉన్నాం। మీరు ఈ టైంలో ప్రణాళిక సిద్ధం చేయకపోతే మేము భవిష్యత్ కార్యాచరణ చేసుకుంటూ ఈ యొక్క కాన్స్టెన్సీలు కావచ్చు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 119 కాన్స్టెన్సీలలో 119 నియోజకవర్గాల్లో పాదయాత్ర చేసి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి పునఃపడని చెప్పే విధంగా
మందకృష్ణ అయ్యగారి నాయకత్వంలో అద్దెకి దయాకర్ మాల గారి నాయకత్వంలో 59 దళిత ఉపకుల నాయకత్వంలో ఒక సెడ్యూల్ కులాల సమగ్రాభివృద్ధి సాధన కమిటీ నాయకత్వంలో ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని దళితులను చైతన్యం చేయడానికి ప్రతి గడప గడపన ప్రతి పల్లె పల్లెన దళిత వాళ్ళలో పాదయాత్ర శ్రీకారం చుట్టుకొని దళితులను చైతన్యం చేసుకొని మేము ప్రత్యేకంగా ఉమ్మడి చేయడానికి అవకాశమిస్తూ దళిత చైతన్యం చేయడానికి అవకాశమిస్తూ రాను రోజుల్లో దళితులు ఏకమై మీకు తగిన గుణపాఠం తప్పకుండా తగిన గుణపాఠం చెప్పి రాజ్యాంగ దిశలో దళితులను ఏకం చేసుకుని ముందుకెళ్లే ప్రయత్నం జరుగుతుంది. కాబట్టి ఈ అవకాశం ఇచ్చే మీ అందరికీ జై భీమ్, జై అంబేద్కర్, జై కన్స్రామ్, జై మందకృష్ణ మాదిగ.